హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు గైడ్ సో ఈ వీడియో వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ సో ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి హైదరాబాద్లోని ఈసీఐఎల్లో టెక్నికల్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉన్నాయి సో క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి సంబంధిత సబ్జెక్ట్లో ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ని కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి థర్టీ ఫస్ట్ నాటికి థర్టీ ఇయర్స్ అనేది మించకుండా ఉండాలి సో ఎంపిక విధానం వచ్చేసి మనకి ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు జస్ట్ అకాడమిక్ మెరిట్ మరియు ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనకి రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది అండ్ అప్లై చేసుకునే విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేయాలి అండ్ దీనికి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి సిసిఎంబి వారు విడుదల చేశారు సెంటర్ ఫర్ సెల్యులర్ మరియు మౌలిక్యులర్ బయాలజీ వారు టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తులను కోరుతున్నారు సో టోటల్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో సైన్స్ సబ్జెక్ట్ పాస్ అయి ఉండాలి దానితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ మరియు అనుభవం ఉన్న వాళ్ళని పరిగణనలోకి తీసుకుంటారు వయసు వచ్చేసి ఇరవై ఎనిమిదేళ్ళు మించకుండా చూసుకోండి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి దరఖాస్తు ప్రక్రియ అనేది ఫిబ్రవరి ఐదు నుండి ప్రారంభమైంది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఎయిత్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు దరఖాస్తులకు సంబంధించిన హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ వచ్చేసి మార్చ్ ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు సో మొత్తం ఖాళీలు నూట అరవై ఐదు ఉన్నాయి అందులో అప్రెంటిస్ వారీగా ఖాళీలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఎయిటీ సెవెన్ అదేవిధంగా టెక్నీషియన్ అప్రెంటిస్ ఇవి డిప్లొమా స్టూడెంట్స్కి సంబంధించినవి సెవెంటీ ఎయిట్ ఉన్నాయి సో ఖాళీగా ఉన్న విభాగాలు వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ తదితరాలు సో అర్హత వచ్చేసి సంబంధిత సబ్జెక్ట్లో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు విధానం వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది సో ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది